ఇక్కడ కూడా ఎన్నిక అయిన తర్వాత మళ్ళీ రూపాయి పావల స్టోరీ. ఇది కళ్యాణ్ గారు చెప్పిన మూడో రూపాయి పావల. ఇంకా నా ఆడపడుచులకు 30 లక్షల ఇల్లు ప్రపంచంలో ఎవడో కట్టినట్టుగా కడతానని, తర్వాత మీరే కట్టుకోండి, ఏదో ఇలా రకరకాలుగా మొత్తం మీద 6 నెలల క్రితం అయితే పార్లమెంట్లో అప్పటికి కేవలం 2000 ఇల్లే కట్టారు. వివిధ దశల్లో 30 లక్షల ఇల్లు అని చెప్పి అంటూ ఉంటాడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు. వివిధ దశలు అంటే అదే. ఇంకా మా రాజమండ్రిలో అయితే మరి అక్కడ ఫుల్గా లోకల్ నాయకులు అందరూ నాకేశారు, 120 కోట్లు నాకారు. అది తాటి చెట్టు లోతులో 6 నెలలు నీళ్ళల్లోనే ఇంకా అది పడుంది. మళ్ళీ అందులో తీసుకున్నది ఆవభూమి, మళ్ళీ అది కప్పెడతానికి ఇంకో 100 కోట్లు లాగేయాలని చూస్తున్నారు ఆ లోకల్ స్థానిక మహానాయకులు. మరి ఈ 30 లక్షల మందికి నేనే కట్టిస్తా అని, తర్వాత మీరు కట్టుకుంటారా నన్ను కట్టమంటారా అని, మీరే కట్టండి సార్ అంటే నువ్వు కట్టకపోతే సైట్ లాక్ దోపుతానని ఇలా రకరకాలుగా వాళ్ళని చూపెట్టారు సినిమా. సో వాళ్ళకి రూపాయి పావుల స్టోరీ అయిపోయింది కళ్యాణ్ గారు రూపాయి పావుల. అలాగా షాదీ ముబారక్ ఏదో వైఎస్ఆర్ కాదు కాదు ఏదో సమ్ పెళ్ళి కళ్యాణ మస్తు సంథింగ్ 50,000 రూపాయలు ఇచ్చేవారు, సిన్సియర్గా ఇచ్చేవారు. 50,000 రూపాయలకి పెళ్ళ ఎలా అవుద్ది? 1 లక్ష రూపాయలు ఇస్తున్నా అన్నాడు. అడ్రస్ లేడు, 3.5 సంవత్సరాలు వీళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటా, పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కాగితాలు పెట్టుకుని, ఎందుకంటే అఫీషియల్గా ఆన్ పేపర్ స్కీమ్ ఉంది, ఇచ్చింది దమ్మడి లేదు. 6 నెలల క్రితం మళ్ళీ పేపర్ అడ్వర్టైజ్మెంట్లతో మొదలెట్టి 1 లక్ష ఇస్తానని, మళ్ళీ 1 లక్ష రావాలి అంటే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు 10 పాస్ అవ్వాలని ఇలా రకరకాలుగా. అరే మా ఊర్లో మనల్ని మంత్రి చేశాడు మా వాడే, నా కజిన్ అవుతాడు కూడా పని మనోడు రంగరాజు. ఇప్పుడు రైస్ మిల్లర్లు అందరూ గొడవ చేస్తున్నారు, చాలా కన్నాలు వేసాడని ఇప్పుడు ఆడి మీద. అది 5వ రోజు చదివాడు. ఏ ఎమ్మెల్యే మంత్రి చేసావుగా, మంత్రి అర్హత ఉందా? 6వ క్లాస్ వాడికి టాఫాక్ లేదా, కళ్యాణ మస్తుకు లేదా? సో ఇలా చేసి మరి దాన్ని రూపాయి పావుల స్టోరీ చేశారు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడద్ది ఎన్ని అని చెప్తాం, 1, 2 మొత్తం అంతా కూడా జగనన్న పాలన అంతా ఈ రూపాయి పావుల స్టోరీగానే మారిపోయిందంటంలో మరి ఎటువంటి తప్పు లేదు. అలాగే మరి ఆ పెడల్లో మరి ఆ లోకల్ ఎమ్మెల్యే మీద కూడా కళ్యాణ్ గారు చాలా గట్టిగానే డోస్ ఇచ్చారు. చాలా ఎక్కువ తప్పులు చేస్తున్నావు, నిన్ను ఉపేక్షించేది లేదు ప్రభుత్వం వచ్చిన తర్వాత అని కళ్యాణ్ గారు కూడా చాలా తీవ్రస్థాయిలో నన్ను లుచ్చా అని అసెంబ్లీలో సంబోధించిన ఆ లుచ్చా గారికి చాలా సరైన మోతాదులో కూడా కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా కోటింగ్ ఇచ్చారు. ఇంకా అందరికీ కూడా అర్థమయ్యేలాగా ఎందుకు ఈరోజు అన్యాయమైపోయిన ఈ రాష్ట్రానికి ప్రతిపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం జనసేన ఎందుకు కలవాల్సి వచ్చింది, అయినా కొద్దిమంది కామెంట్లు చేస్తున్న వాళ్ళు తెలుసో తెలియకో నాలాగా జగన్మోహన్ రెడ్డిని నమ్మిన వాళ్ళు, అంటే ఆయన పార్టీలో ఉండి కొన్ని కొన్ని విషయాల్లో నమ్మిన వాళ్ళ గురించి కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మన సమిష్టి ఉద్దేశం ఈ రాష్ట్రానికి ఇప్పుడున్న పాలన పోవాలి, సుపరిపాలన రావాలి. తెలుగుదేశం పార్టీకి ఎంతో అనుభవం ఉంది, మనకి
యువరక్తం ఉడుకు రక్తం ఉంది ఆ అనుభవం ఈ ఉడుకు రక్తం కలిస్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయని చెప్పారు కరెక్ట్ ఎప్పటి నుంచో గత నా గుర్తున్నంత వరకు ఈ రెండు కలిసే పోటీ చేస్తాయి మూడోది కూడా రావొచ్చని గత సంవత్సరం జూన్ నుంచి మొత్తుకుంటున్నా ఒక్కడెల్లా చంద్రమోహన్ మా వాళ్ళు అయితే ఉండదు ఉండదు మేము అది మేనేజ్ చేసాం ఇది మేనేజ్ చేసాం అనుకున్నారు సరే తీరింది అది పక్కన పెడితే నిన్న కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో నాకు చాలా బాగా నచ్చిన మాట మీరు ఓటుని ఓవేకో ఎంతకో అమ్మేసుకుని రాజకీయ నాయకులు చాలా నిజాయితీగా ఉండాలని కోరుకోవటం కరెక్ట్ కాదు మీరు నిజాయితీగా ఉండండి నిజాయితీగల రాజకీయ నాయకులు వస్తారు జగన్మోహన్ రెడ్డి దోచేసిన డబ్బు చాలా ఉంది కాబట్టి అతను ఎంతైనా ఇవ్వగలడు మరి నేను డబ్బు ఇవ్వలేను కానీ మా కూటమి బ్రహ్మాండమైన పరిపాలన ఇస్తుంది మీరు లంచగొండులుగా మారొద్దు ప్రజానాయకుల్ని లంచగొండులుగా ఎక్కడి నుంచి తీసుకుంటాడు మీ దగ్గర నుంచే లంచగొండులుగా మార్చొద్దు అనేది కూడా మరి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది గతంలో ఎన్నోసార్లు నేను చెప్పా ఇప్పుడు స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటున్నది ఏంటంటే 2000 రూపాయలకి జగన్మోహన్ రెడ్డి మినిమం 2000 ఇస్తాడని అందరూ అనుకుంటున్నారు ఏమో నా మీద అయితే 4-5 ఇస్తాడేమో కూడా తెలియదు ఎందుకంటే నేను ఒక ప్రధాన శత్రువుగా అతను భావిస్తున్నాడు కాబట్టి మరి వాళ్ళ మరి ఢిల్లీలో మరి నాకు తెలిసి నిన్నే చెప్పా